బొంకూరు స్వచ్ఛమైన పాలకోవాకు పెట్టింది పేరు నాలుగైదు దశాబ్దాల నుంచి అక్కడి మూడు కుటుంబాలకు పాలకోవా తయారీనే జీవనాధారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలకోవా తయారీ కేంద్రాలు చాలా చోట్ల ఉన్న బొంకూరుకోవాకున్న రుచి నాణ్యత వేరు అందుకే బొంకూరు నుంచి కర్నూల్ అలంపూర్ గద్వాల హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు పాలకోవా తీసుకెళ్తుంటారు ఎందుకీ బొంకూరు పాలకోవా ఏంటో చూద్దామా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు స్వచ్ఛమైన పాలకోవాకు ఈ గ్రామం పెట్టింది పేరు ఈ గ్రామంలో మూడు కుటుంబాలు దశాబ్దాలుగా పాలకోవా తయారీనే జీవనాధారంగా చేసుకున్నారు తాతలు తండ్రుల నుంచి వచ్చిన వృత్తిని అలాగే కొనసాగిస్తున్నారు కాసీం షాలీభాషా రసూల్ భాషా ముగ్గురు అన్నదమ్ములు తల్లిదండ్రుల నుంచి పాలకోవా తయారీని కుటుంబంలోని మహిళలు కుటుంబ సభ్యులంతా కలిసి యాభై ఏళ్లుగా కొనసాగిస్తున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల పాలకోవా తయారీ కేంద్రాలున్నాయి అక్కడితో పోల్చితే బొంకూరు పాలకోవా భిన్నంగా రుచికరంగా నాణ్యంగా ఉంటుంది కారణం అధునాతన పద్ధతులు కాకుండా పాత విధానంలో కోవా తయారీని వీళ్లు కొనసాగిస్తున్నారు కోవా తయారీకి స్వచ్ఛమైన పాలు వినియోగిస్తారు నిత్యం ఉదయాన్నే రైతుల వద్దకు వెళ్లి పాలు సేకరిస్తారు పాలు వారి ముందే పెతకాలి నీళ్లు కలపకూడదు పాలల్లో నీళ్లు కలిపితే కోవా నాణ్యత దెబ్బతింటుంది రుచి మారిపోతుంది నిల్వ ఉండదు అందుకే స్వచ్ఛమైన పాలనే సేకరిస్తారు మాకు మూడు ఉన్నాయి భాష వాళ్ళకే పోస్తాం వాళ్ళు కోవా చేసుకుంటారు ఏం లాంటి అది అప్పటి నుంచి ఆయనకే పోస్తున్నాం భాషకే వాళ్ళు కోవా చేసుకుంటున్నారు లీటరు అరవై రూపాయలు మా ఇంట్లో ఒక్కటి తీసుకుంటాం అన్ని భాషకే పోస్తాం వాళ్ళే వచ్చి తీసుకొని పోతారు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాతనే మేము పిండుకుంటాం పాలు ఐదు గేజీలు ఉండేనా మేము ఆయనకే పోస్తాం పాలు ఆయన వచ్చిన తర్వాతనే మేము దూడలు నడిచి పాలు పిండుకుంటాం ఆయన పోపించుకున్న వాటి కూడా ముప్పై ఏంటి అన్న వాళ్ళకి తప్పనిస్తే వేరే వాళ్ళకి పోయాం అన్నీ ఒకసారి ఇంతే ఇరవై లీటర్లు అట్లా పడతాయి ఇంకా అట్లా ఇటు ఇంతే ఎనిమిది తొమ్మిది పది వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే బిందె పెట్టుకొని మేము దూడలు నిడిచి పాలు పిండుకుంటాం వాళ్ళు తీసుకుపోయి కొవ్వ చేస్తారు సేకరించిన పాలను కట్టెల పొయ్యి మీద నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు బాగా మరిగాక అందులో చక్కెర కలిపి కోవా చేస్తారు అందులో మూడు రకాల కోవాలున్నాయి ఈ మూడు రకాల కోవాలను ఆర్డర్ల మీద ఈ మూడు కుటుంబాలు తయారు చేస్తాయి ఎన్ని రోజులు నిల్వ ఉండాలన్న దాన్ని బట్టి కూడా తయారీ ఉంటుంది అలంపూర్ గద్వాల హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి వీరికి క్రమం తప్పకుండా తీసుకువెళ్లే వినియోగదారులు ఉన్నారు చక్కెర పాలకోవా కిలో కిలో పాలకోవాడు పిక్కా కోవా ఆరు వందల రూపాయలకు విక్రయిస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ పాలకి వెళ్తారు వచ్చిన తర్వాత పాలు ఎక్కించి పది లీటర్లు అది వేడి చేస్తాం వేడి చేసినాక ఒక హాఫ్ అవర్ కి చక్కెర వేయాలి చక్కెర వేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలా అయిపోతుంది అంతలోపు మేము కవా ప్యాక్ చేసి పెట్టేస్తాం కవాలో మూడు తయారు కూడా చేస్తాం ఒకటి పికాది ఒకటి స్వీట్ ఒకటి బెల్లంది ఆర్డర్లు ఇస్తే కవా పెళ్లిళ్ళకి అది పిక కవా చేస్తాం ఇంకా షుగర్ లెస్ బెల్లంది కూడా చేస్తాం మా ఫ్యామిలీ ఎయిట్ మెంబర్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఈ తెలంగాణలో మా మేము ఒకరేం చేస్తాము ఎవరు చేయరు రోజుకి ఇరవై ముప్పై కేజీలు పోతుంది మేము చే అమ్ముతాము మా తాత వాళ్ళు పోయి కర్నూలు అమ్ముకు వస్తారు సుమారు వంద మంది వస్తారు మా ఇంటికాడికి కవ్వకి మాకి మాకు మూడు వందలు కేజీ అన్నీ కూడా తక్కువనేస్తారు ఇప్పుడు రేట్లకి అది తీసుకుపోయి అమ్ముకొచ్చుకుంటే మాకు ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా వస్తాయి ఇంకా అన్నీ తీసేసి మాకు నాలుగు వందలు అట్లా అట్లా మిలుగుతుంది ఇతర ప్రాంతాల్లో తయారయ్యే కోవాకు బొంకూరు కోవా తయారీకి తేడా ఉంది ప్రస్తుతం అధునాతన యంత్రాలు రావడంతో యంత్రాల సాయంతో కోవా వేగంగా ఎక్కువ మొత్తంలో తయారు చేస్తున్నారు యంత్రాల ద్వారా తయారయ్యే కోవా ఎక్కువ కాలం నిల్వ ఉండదని అదే సమయంలో కట్టెల పొయ్యిపై వండిన రుచి రాదని అంటున్నారు ఆ సోదరులు కోవా తయారీతో పెద్దగా లాభాలు లేకపోయినా కుటుంబం గడుస్తోందని ఆర్థికంగా ఎవరైనా సహకరిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు తయారీదారులు తెలిపారు నలభై అరవై ఏండ్లు చేసింటాము ఇంకా తన అంటే ఇంకా పిల్లలకు అదే పద్ధతి అంటే పల్లెలు వినబోతున్నాయన ఆవు నగరు ఔజాద్ అక్కడ పోతారు కన్నులు పోతారు నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నాం సార్ మా తండ్రి గారి నుంచి ఇదే కుల ఉత్తిలు అక్కడితే మాకి ఒక లీటర్ వచ్చేసి అరవై రూపాయలు లీటర్ పాలు సార్ మాకి రైతుల కడ పొప్పించుకుంటాం ఇదే ఊర్లో నెలకోసారి బిల్లు ఇస్తుంటాం వాళ్ళకి అవి పాలు తీసుకొచ్చినాక చక్కెర పది లీటర్లకు వచ్చేసి రెండు కిలోలు చక్కెర వేస్తాం సార్ అవి ఒక రోజుకి వచ్చేసి ఆరు వేల పాల బిల్లు అవుతుంది చక్కెరకు వచ్చేసి పది వందల బిల్లు అవుతుంది మాకు రోజు బిజినెస్ బాగానే జరుగుతుంది ఇదే బిజినెస్ గవర్నమెంట్ కొద్దిగా సహకారం మాకు ఏమన్నా హెల్ప్ చేస్తే దీన్ని ఇంకా పెద్ద టాపు తేవాల మన జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో పవంకూర్ గ్రామంలో పాలకవ్వ అంటే ఏంది అనేది ప్రజలకు ప్రతి మనిషికి తేల్చేటట్టు ఒక తాన బాగా భైరవ మీటింగ్ పెట్టి నేను ఒక ఏది చేయాలని అనుకుంటున్నా కానీ చాలా రోజుల నుంచి ఆ ఛాన్స్ మనకు దొరకడం లేదు తిన్నవాళ్ళు మళ్ళీ కూడా వచ్చి తీసుకుని ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తుంటారు తడకనపల్లె తడకన కూడా చూశాం కదా సరే అక్కడ కూడా బాగుంది కాకపోతే ఇక్కడ కట్టల మీద ప్రత్యేకత బాగుందన్నారు వాళ్ళు గ్యాస్ మీద కంటే ఇక్కడ ఇంకోసారి కూడా తీసుకెళ్దాము మళ్ళీ మళ్ళీ వచ్చాం సార్ కవ కోసం తల్లిదండ్రుల నుంచి వచ్చిన వృత్తిని కొనసాగించాలని బొంకూరు కోవాకున్న నాణ్యత పేరు చిరస్థాయిగా నిలిపేందుకే అక్కడి కుటుంబాలు శ్రమిస్తున్నాయి ఒక తరం నుంచి మరో తరానికి తయారీ విధానాన్ని అందిస్తున్నాయి